హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కథలో జరిగిన వరలక్ష్మి వ్రతం గురించి అయితే మీతో కొన్ని షార్ట్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే తోరణం అండి తోరణం అనేది మీ అందరికీ తెలుసు మన ఇంట్లో ఏదైనా పూజ జరుగుతుందంటే ఫస్ట్ ఫస్ట్ తోరణం అయితే టై చేసుకుంటూ ఉంటాము అండ్ తోరణం వచ్చేసి నైన్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ ఆకులు ఫ్లవర్స్ ఇలా ఉంటాయి కదా వాటికైతే ఇలా కడతారనమాట మాల కట్టినట్టు ఇది మనకి హ్యాండ్కి పసుపు తాడు ఉంటుంది కదా లైక్ దారానికి పసుపు కట్టి అది కూడా తొమ్మిది ప్యాక్లు వేసి అండ్ అప్పుడు ఈ తోరణాలు అనేది కడతారనమాట అండ్ ఈ పత్రి వచ్చేసి మామిడి జామా తులసమ్మవారు అండ్ ఫ్లవర్స్ ఇంకా పేర్లు ఉంటాయి నాకు అంతగా పలకడం రాదనమాట సో ఇలా ఉంటాయన్నమాట పూజలో ఇది మ్యాండేటరీ అని నా నాకు తెలిసినంత వరకు నాకు చిన్నప్పటి నుంచి ఏ పూజ జరిగినా సరే ఇది మ్యాండేటరీగా మా మమ్మీ అయితే ట్రై చేస్తూ ఉంటారనమాట సో మేబీ మీలో కూడా అందరికీ తెలిసే ఉండొచ్చు బట్ అయినా సరే ఎందుకో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను అండ్ ఇది మీరు పూజ రోజు మార్నింగ్ చేయడం కన్నా ముందు రోజు ఈవినింగ్ చేసుకుంటే కొంచెం బెటర్ ఏమో అని చెప్పి నా ఒపీనియన్ ఎందుకంటే మార్నింగ్ చాలా హడావిడి ఉంటుంది కదా అటు ప్రసాదాలు చేయాలి ఇటు దేవుడు గది డెకరేట్ చేయాలి వీటన్నింటిలోనే నలిగిపోకుండా ముందు రోజు చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అండ్ ఇదైతే ఫైనల్గా నా తోరణం అనమాట సో బాగుంది క్యూట్గా అనిపించింది అండ్ ఈ ఈ రోజు ఏంటంటే నేను డ్రెస్ ప్రిఫర్ చేయలేదు శారీ ప్రిఫర్ చేశాను ఎందుకంటే డ్రెస్సెస్ ఇప్పుడు ఎక్కడికి వేసుకుని వెళ్ళట్లేదు అండ్ శారీస్ కూడా ఎక్కడికి వెళ్ళినా తీసేసుకుంటున్నాను కాబట్టి అందులో ఒక శారీ అనేది స్టిచ్చింగ్ చేసుకుని అది శారీ అనేది కట్టేసుకున్నాను అనమాట అండ్ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ తెప్పించాయి ఎందుకంటే అమ్మవారి చుట్టూ నీట్గా డెకరేట్ చేద్దామని చెప్పి ఎప్పుడు కూడా నేను దేవుడు దేవుడుగా ఎప్పుడైనా సరే నేనే డెకరేట్ చేస్తాను నాకు చాలా ఇష్టం అండ్ లాస్ట్ ఇయర్ కూడా శారీనే రేప్ చేసే అమ్మవారికి లైక్ బ్లౌజ్ పీస్తోనే ఈ సారీ మనమే ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయాలని చెప్పి అమ్మవారు కూడా రెండు బ్లౌజ్ పీసెస్ తెచ్చి కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను అండ్ అమ్మవారికి సెవెన్ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేశారనమాట అండ్ ఫ్రూట్స్ అండ్ అక్కడ చూసిన దియా ఉంది కదా అది కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను అండ్ ఫైనల్గా అమ్మవారిని అయితే ఎలా డెకరేట్ చేశాను సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ వాళ్ళు జడ్ పెట్టడం కానీ ఫ్లవర్స్ డెకరేట్ చేయడం కానీ జ్యువెలరీ వేయడం కానీ అన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించాయి అనమాట ఎంత పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది నాకు అండ్ ప్రసాదాలు వచ్చేసి గార్లు బూర్లు పులిహోర ఉండ్రాలు ఆరిది శనగలు పర్వణం అయితే చేసేసారు ఇంకొక టూ చేసి ఉండాల్సింది బట్ ఏంటంటే అప్పటికి చాలా టైం అయిపోతుంది సర్లే సెవెన్ అయినా పర్లేదు అన్నట్టు సెవెన్ అయితే చేసేసారనమాట మిగిలినవి సలివిడి ఇవన్నీ ఉంటాయి కదా వాటితో మేనేజ్ అని చెప్పి ఆ దియా వచ్చేసి మనం మీషో నుంచి అయితే తీసుకున్నాను అరౌండ్ టూ ఫిఫ్టీ అలా మీకు కూడా నేను వింటేజ్ వైపు ఇష్టం ఉంటే ఖచ్చితంగా అదైతే పర్చేస్ చేయండి అండ్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత బ్యాక్డ్రాప్ కూడా అరేంజ్ చేసుకున్నాను నా దగ్గర ఒక కొత్త చున్నీ ఉంటే దాన్ని కూడా అమ్మవారి వెనకాల బ్యాక్డ్రాప్లో అరేంజ్ చేశారనమాట మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కమ్మెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఇది మా దేవుడు అది అక్కడ కూడా మిగిలిపోయిన ఫ్లవర్స్ అన్నింటితో డెకరేట్ చేశాను మనం ఎప్పుడైనా డెకరేట్ చేసేటప్పుడు పెద్ద ఫ్లవర్స్ కన్నా ఇలా చిన్న చామంతి రోజుతో డెకరేట్ చేస్తే బాగుంటుంది మా ఇంట్లో ఏ పూజ జరిగినా ఇలా చిన్న రూప్ తీసుకుంటాము ఏ పూజ అయినా పక్కన పెడితే వరలక్ష్మి వ్రతానికి అయితే ఖచ్చితంగా చిన్న రూప్ తీసుకుంటాము అది ఎక్కువ కాస్ట్లీ అవ్వాల్సిన అవసరం లేదు చిన్నదైనా సరే రూప్ తీసుకోవాలని మ్యాండేటరీగా పెట్టారనమాట సో ఫైనలీ అమ్మవారికి అయితే నా దగ్గర ఉన్న నా జ్యువెలరీ మొత్తం అంతా కూడా అమ్మవారికి పెట్టేశాను ఎంత నిండుగా ఎంత కలగా ఉన్నారంటే నేను తీసేటప్పుడు లెటరల్గా తీయాలనిపించలేదు అండ్ ఆ పూజ రోజే ఈవినింగ్ అలా అవుతుంది కదా అలా కూర్చుని ఒక వన్ అవర్ అలా కూర్చొని చూసుకున్నాను అనమాట నాకు అంత ఇష్టం అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట పర్సనల్గా అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ది వినాయకుడిది నేను మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను ఎంత ఈ షేప్లో వస్తుంది అని చెప్పి ఆర్డర్ చేశాను యాజ్ ఇట్ ఈస్గా అదే షేప్లో అయితే వచ్చిందనమాట ఇది నేను ఫుల్ సాటిస్ఫైడ్ అండ్ దట్టు ప్రైస్ కూడా అరౌండ్ వన్ టెన్ వన్ ట్వంటీ ఇలా మనం దేవుడి గది కానీ ఇంటికి సంబంధించినవి ఏమైనా వస్తువులు తీసుకుంటే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ అనమాట ఇవే కాదు నాకు అర్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నాకు అయినంత వరకు నేను డెకరేషన్స్ కానీ ఇంటికి సంబంధించినవి కానీ అన్నీ నేను చూసుకుంటూ ఉంటాను అండ్ అమ్మవారికి అయితే టూ శారీస్ మా మమ్మీ అయితే పెట్టారనమాట అది కుదిరితే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను లేదంటే ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నాను అక్కడైతే ఇంక్లూడ్ చేస్తాను అండ్ మీ ఇంట్లో కూడా మంచిగానే అయ్యింది పాజిటివ్గా జరుగుతుంది అంతా అని అనుకుంటున్నాను అండ్ బ్లౌజ్ పీసెస్ అమ్మవారిని ఎలా డ్రేప్ చేయాలి అని మేబీ అందరికీ తెలిసే ఉండొచ్చు లేదు కావాలి అంటే ఒకసారి అది కూడా కమెంట్ చేయండి అది కూడా డెకరేట్ చేస్తాను ఐ మీన్ అది కూడా వీడియో తీసి పెడితే ఎందుకంటే నెక్స్ట్ దసరా వస్తుంది కాబట్టి చాలామంది ఇంట్రెస్టెడ్ ఉంటారు శారీ డ్రీప్ చేయడానికి సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వై